ప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ వినాయక చవితి రోజు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవంలో భాగమై వినాయక చవితిని జరుపుకుంటారు. గణపతి అంటే గణాలకు అధిపతి, గణపతిని వినాయకుడు అని కూడా అంటారు. అంటే గణాలకు అధిపతి వినాయకుడు అని అర్థం. నాయకుడికి ఉండవలసిన లక్షణాలు వినాయకుడిలో ఉంటాయి. గణేష్ చతుర్థి అంటే గణేశుని యొక్క చతురాయవస్థ తురియావస్థ సిద్ధికి సూచితం. తురియావస్థ సిద్ధిని చేరాలనుకున్న వారు మనోచంచలతో లోబడి ఉండరాదు, అలాగే చిత్తేకాగ్రత కలిగి ఉండాలి. గణేశునికి ఏనుగు శిరస్సు ఉండును. శివుడు గణేశుని శిరస్సును ఖండించిన పిదప పార్వతీదేవిని ప్రసన్నురాలిగా చేయడానికి ఏనుగు శిరస్సును అతికించాడు. గణపతికి ఏనుగు శిరస్సు అతికించిన తర్వాత ఆయన గజాననుగా మారిపోయారు. ఆ తర్వాత గణేశుని చెవులు చాట వలె ఉంటాయి. ఎలాగైతే ఒక చాట గింజల్ని మాత్రమే ఉంచుకొని పొట్టుని ఎగిరి వేస్తుందో, మనుషులు కూడా మంచిని మాత్రమే గ్రహించి చెడుని తీసివేయాలి. ఇక గణపతి కళ్ళు చిన్నగా ఉంటాయి. ఇవి సూక్ష్మ దృష్టికి మరియు దీర్ఘ దృష్టిని సూచిస్తాయి. గణపతి కాళ్ళు చిన్నగా ఉంటాయి, అయినా త్వరగా ఉరగలేరు. ఏ విషయానికి కూడా అంత తొందరపాటు అవసరం లేదని చూపిస్తాయి. గణపతికి రెండు దంతాలు ఉంటాయి, ఒకటి పూర్తిది, ఒకటి విరిగినది. పూర్తిది శ్రద్ధను సూచిస్తే విరిగినది మేధస్సును సూచిస్తుంది. గణపతికి తొండమే ముక్కు. ఈ తొండము ఎంత దూరమైన వాసనను కూడా గ్రహించగలిగే సామర్థ్యం కలిగినది. అలాగే నాయకులు దూరదర్శన సామర్థ్యం కలిగి ఉంటారు. గణపతికి ప్రియమైన ప్రసాదం మోదకం. మోదకం అనగా మోదం అంటే ఆనందాన్ని కలిగింపజేస్తుంది. గణపతికి గరిక ఇష్టం. అసలు జనాలలో ఎటువంటి ప్రాముఖ్యత లేని గరికని స్వీకరించి దాని ప్రాముఖ్యతని చాటాడు గణపతి. అలాగే నాయకులు కూడా ఎటువంటి ప్రాముఖ్యత లేని వారిని కూడా స్వీకరించి వారిని సహాయపడాలి. అలాగే గణపతిని లంబోదరుడు అని అంటారు. అందరూ ఎన్ని మాటలు చెప్పినా తన విశాల ఉదరము నందు ఉంచుకోవాలనని సూచిస్తుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు నిరీహ. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. ఇప్పుడు మీకు వినాయక చవితిలో పూజ చేసేటప్పుడు కొన్ని ఆకులు ప్రసాదిస్తాం, వాటిని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అందరికీ నేను వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇప్పుడు నేను మీకు జమ్మి ఆకు చూపిస్తాను. ఇది జమ్మి ఆకు. ఇది రేగి ఆకు. ఇది దానిమ్మ ఆకు. ఇది వలివి ఆకు, వాపిలి ఆకు. ఇది మారేడు ఆకు. ఇది రావి ఆకు. ఇది మల్లె ఆకు. ఇది జిల్లేడు ఆకు. ఇది గరికే. ఇది మరమము. ఇది మామిడి ఆకు. ఇది ఉత్తరేణి. ఇది ఉమ్మెత్త. ఇది తులసి. గన్నేరు. ఇది దురదగ్గుంట. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను మీకు చంద్రుడికి ఉన్న శాపం గురించి చెప్పబోతున్నాను.
ఆ రోజు రాత్రి గణపతి గణేశుడు ఆనందంగా తింటుండగా చంద్రుడు వచ్చి ఈ నవ్వుతూ ఈ బాలుడు ఇంత లేడు కానీ బాగా తింటున్నాడు అని అనగా పార్వతీదేవికి చాలా కోపం వచ్చి పార్వతీదేవి నిన్ను శపిస్తున్నాను అని అంటూ ఈ వినాయక చవితి రోజు నిన్ను ఎవరైతే చూస్తారో వారి కళ్ళు ఉండవు మరియు వాళ్ళ కళ్ళు పోతాయి అని శపిస్తుంది. అప్పుడు చంద్రుడు చాలా బాధపడి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ తరువాత పార్వతీదేవి గణేశుడికి ముద్దుగా లంబోదరుడు అని పేరు పెడుతుంది. ధన్యవాదాలు. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ సమృద్ధి. ఐఎమ్ స్టడీంగ్ ఇన్ 7th స్టాండర్డ్. ఐ వాంట్ టు షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ గణేష్ చతుర్థి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ గణేష్ చతుర్థి. Why we will celebrate Ganesh Chaturthi means one day Parvati Devi done a boy with turmeric powder and Parvati Devi given birth to the boy and Parvati Devi said to the boy do not allow for anyone inside up till I bath. The boy agreed for it and roaming here and there. After some time the Lord Shiva came there and going inside. But the boy not agreed with that. Sometime after the Lord Shiva got angry and cut the boy's head. The boy called Amma and Parvati Devi came out and cried. After some time the Lord Shiva said to Nandi to bring any animal. The Nandi brought elephant face and that time the Lord Shiva kept face to the boy and called Vinayaka and Nandi. Ganesh also. That time all gods given strength and blessings. That time too we celebrate Ganesh Chaturthi. Once again, happy Ganesh Chaturthi. Thank you. నమస్కారం. నా పేరు చిన్మయి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు వినాయక చవితి గురించి చెప్పబోతున్నాను. వినాయక చవితి రోజు అందరూ వినాయకుడికి ఇష్టమైన వంటకాలు తయారు చేస్తారు. వినాయకుడిని చక్కగా అలంకరిస్తారు. కొంతమంది మట్టితో వినాయకుని తయారు చేస్తారు. మరికొందరు రంగురంగుల విగ్రహాలను కొని తెస్తారు. వినాయకునికి ఇష్టమైన వాహనం ఎలుక. వినాయక చవితి రోజు వినాయకుని పీఠ మీద పెట్టి పూజ చేస్తారు. పీఠ ముందు ముగ్గు వేసి సాయంత్రం పూట కోలాటాలు రకరకాల ఆటలు ఆడుతారు. గుడికి వెళ్ళి పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి పల్లరసాలతో అభిషేకం చేసుకుంటారు. వినాయకుడిని 9 రోజులు లేదా 11 రోజులు పూజ చేస్తారు. 11వ రోజు డప్పులతో భజనలతో నిమజ్జనం చేస్తారు. వినాయకునికి ఉండాల పాయసం అంటే చాలా ఇష్టం. ఈ అవకాశం ఇచ్చిన నా ప్రధాన ఉపాధ్యాయునికి ధన్యవాదం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ శ్రీలేన సాయి. ఐఎమ్ స్టడీంగ్ 4th స్టాండర్డ్ ఇన్ శ్రీ విజయ సాయి ప్రైమరీ స్కూల్. మనం ఈరోజు చెప్పుకునే కథ మన వినాయకుని కథ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వమిగ్నో ప్రశాంతహి అగజానన పద్మార్ఘం గజానన మహర్నిశం ఏకదంతము పాస్మహే. వినాయక చవితి మన భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆది దంపతులు అయిన శివపార్వతులు కుమారుడు వినాయకుడు. వినాయకుని పుట్టినరోజు మనం వినాయక చవితిని జరుపుకుంటాం. అలానే వినాయకుని విగ్రహం తెప్పించుకుని 10 రోజుల పాటు పూజలు చేస్తాం. వినాయకుడికి ఇష్టమైన పండ్లు పువ్వులు నైవేద్యాలు అంతా సమర్పిస్తాం. వినాయకుడు శ్లోకాలు వినడం వలన మనకు మంచి ఫలితం దక్కుతుంది. వినాయకుని పూజలు చేసిన తర్వాత వినాయకుడు 21 రకాల ఆకులతో వినాయకుడిని పూజిస్తారు. అలానే అది అయిపోయాక వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి
నీటిలో నిమజ్జనం చేపిస్తారు. వినాయకుడు విజయానికి పవిత్రతకి మారు పేరు. మనం ఏ పని చేయాలనుకున్నా ముందుగా మనం వినాయకుని పూజలు చేస్తాము. ఎందుకంటే మన ఆనవాయితీ సాంప్రదాయం. వినాయకుని వాహనం ఎలుక. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్పా మోర్యా జై జై. ధన్యవాదాలు అందరికీ. శుభోదయం. నా పేరు రేవంత్ రెడ్డి. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది వినాయకుడి గురించి. వినాయక చవితి పండుగ ఎందుకు జరుపుకుంటామంటే పిల్లలకి చదువు మంచిగా రావాలని, ఏదైనా పని చేసే ముందు ఎలాంటి ఆటంకాలు రాకుండా సక్రమంగా చేసి రావాలని వినాయకుడి పండుగ పూజిస్తాం. జై హింద్, థ్యాంక్ యూ. Good evening to everyone. Myself, I am Samruddhi. I am studying in 7th standard. I want to share few words about Ganesh Chaturthi. First of all, I wish you happy Ganesh Chaturthi. Why we will celebrate Ganesh Chaturthi means, one day Parvati Devi done a boy with turmeric powder and Parvati Devi given birth to the boy. And Parvati Devi said to the boy to not allow for anyone inside up till I bath. The boy agreed for it and roaming here and there. After some time the Lord Shiva came there and going inside, but the boy not agreed with that. Sometime after the Lord Shiva got angry and cutted the boy's head. The boy cried Amma, and the Parvati Devi came outside and cried. After some time the Lord Shiva said to Nandi to bring any animal's face, and Nandi brought a elephant face, and that time the Lord Shiva kept face to the boy and called as Vinayaka and Ganesh also. That time all gods given strength and blessing to the Ganesh. That time too we will celebrate Ganesh Chaturthi. Thank you once again. Happy Ganesh Chaturthi. అందరికీ శుభోదయం. నా పేరు జ్యోతి సాగ్వి రెడ్డి. ఈరోజు నేను మీకు చెప్పబోయేది వినాయకుని గురించి. వినాయకుని పండుగ ఎలా చేయాలో నేను మీకు చెప్పబోతున్నాను. దానికి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఒకటవది పొద్దున్నే లేచి తలస్నానము చేయాలి. రెండవది పూజ గదిలోకి వెళ్ళి వినాయకుని జపం జపిస్తూ ఉండాలి. మూడవది వినాయకునికి ఇష్టమైన పండ్లు పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. నాలుగవది ఆ తర్వాత 11 రోజులు పూజలు చేయాలి. ఆ తరువాత 12వ రోజున నివర్జనం చేయాలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శుక్లాం పరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వవిఘ్నవినాశాయ సర్వకళ్యాణహేతదే పార్వతీ ప్రియపుత్రాయ గణేశాయ నమో నమః. నా పేరు నాగవెన్నెల. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను వినాయక చవితి పండుగ గురించి చెబుతున్నాను. అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజుని మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. భాద్రపద శుక్ల పక్ష చతుర్థి నాడు మనం ఈ వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. వినాయక చవితి పండుగ రోజు వినాయకుని కథ చదివి అక్షంతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాప నిందలు ఉండవు అని చెబుతారు. వినాయకుడిని గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గజాననుడు, బొజ్జగణపయ్య అని పేర్లతో కూడా పిలుస్తారు. వినాయకుడు సకల దేవతాగణులకు అధిపతి, అన్ని అడ్డంకులు తొలగించువాడు, అన్ని కార్యములకు
పూజలకు మొదటగా పూజింపవలసిన వాడు. విజయానికి, చదువుకి, జ్ఞానానికి దేవుడు. అనిందుడు అనే ఎలుక వినాయకుడి వాహనం. వినాయకుని విగ్రహాన్ని 10 రోజులు పూజించి 11వ రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇంట్లో 21 ఆకులతో పూజిస్తారు. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు లడ్లు, కుడుములు, ఉండ్రాలు, మోద, వడపప్పు, పానకం మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుణ్ణి కాకుండా మట్టి వినాయకుణ్ణి పూజిద్దాం. నీరు కలుషితం కాకుండా కాపాడుదాం. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు సాయి ప్రసాద్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వినాయకుడి గురించి చెప్పబోతున్నాను. నా పాఠశాల పేరు శ్రీ విజయ సాయి ప్రైమరీ స్కూల్. వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయకుని పుట్టినరోజు వినాయక చవితి ఒకటి. దీన్ని వినాయక చవితి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. ఆది దంపతుల కుమారుడైన వినాయకుడిని 21 ఆకులతో పూజిస్తారు. వినాయకుని ఇష్టమైన ఉండ్రాలను నైవేద్యంగా పెడతారు. వినాయకుడికి వాహనమైన ఎలుక. ఈ పండుగ 9 రోజులు లేదా 11 రోజులు జరుపుకుంటారు. వినాయకుడికి పూజిస్తారు, నిమజ్జనం ఇస్తారు. నీరు కలుషితం కాకుండా అందరూ మట్టి గణపతులే పూజించాలి. వినాయక చవితి పండుగను అందరం కలిసి మెలిసి జరుపుకుంటారు. Today I am saying about Ganesh Chaturthi. Ganesh Chaturthi is festival celebrated on Hindus, especially it is state of Maharashtra, of falls in the month of 3 August and September. It is the day when Lord has the youngest son of Lord Shiva and Goddess Parvati. Lord Ganesh, his consort, has the good for wisdom and no ledge. He is also no Mangal Murti, which means the symbol of prosperity, welfare, happiness, etc. Thank you.